లేదు, గ్రూప్ 1 నోటిఫికేషన్, గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. మళ్ళీ మన అంటే మాది సంక్షేమ ప్రభుత్వం అంటారు. ఏడో తరగతి పరీక్ష పెడితే ఏ మంత్రి కూడా పాస్ కాడేడా? అటువంటి వాళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉంటే నిరుద్యోగస్తుల బాధలు ఎట్లా తేలుతాయి? అందుకోసమే తెలంగాణ ప్రజలమైనటువంటి సమాజమంతా ఏకం కావాలి. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీ సత్య ప్రమాణంగా చెప్పురి. ఆయనేమంటాడు, 130,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు చెప్తా ఉన్నాడు. నిజంగా 130,000 భర్తీ చేస్తే ఆ పరేడ్ మైదానంలో నిలబెట్టు, ఆ 130,000 మందికి కాగితం ఇచ్చిగో మాకే ఇచ్చిండ ఉద్యోగం అని నిలబెట్టుకుందాం. అది లేదు, కేవలం బోగస్ మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటూ ప్రజా సమస్యలను డైవర్ట్ చేసే కార్యక్రమాలకు తప్ప ఈ పార్టీ, ఈ టిఆర్ఎస్ పార్టీ దేనికి పనికిరాదు.